నమస్కారం. పెద్దలకి ప్రేక్షక మహాశయులకి శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. పిల్లలందరికీ కూడా శుభాశీస్సులు. నమస్కారం. నమస్కారం. మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి. ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ప్లవనామ సంవత్సరం నూతన తేజోత్సాహాలనిచ్చి అందరి ఇళ్లలో కూడా చక్కగా శుభకార్యాలు కలిసి వచ్చి తలచినటువంటి యొక్క పనులు అన్నీ కూడా జయప్రదంగా జరిగి ముఖ్యంగా అందరికీ కూడా ఆరోగ్య భాగ్యాన్ని ఇవ్వాలి అని చెప్పనని పరమాత్ముడిని ప్రార్థన చేద్దాం ఈ శుభ సమయంలో. ఓం గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోదిభిస్సేదసాదనం ప్రణో దేవీ సరస్వతే వాజేభిర్వాజనీవతే ధేనామవిత్రియవవతు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యై నమః. హరిహి ఓం. శ్రీ ప్లవనామ సంవత్సర ద్వాదశ రాశుల్లో వృషభ రాశి ఫలితాన్ని ఇప్పుడు మనం చెప్పుకుందాం. కిందటి సుమారుగా ఒక సంవత్సరంగా మనం అంతా నేనేదో నాకు వచ్చిన దాంతో వాయిస్ రికార్డింగ్ చేసి మీకు పంపిస్తూ ఉంటే ఏదో మీరందరూ కూడా దాన్నే ఆదరించి మనం కాలక్షేపం చేశాం. దానికి అందరికీ కృతజ్ఞతలు తెలియపరుచుకున్నాను. ఏదో ఈ యొక్క సంవత్సర ఫలితాలు చెప్పడానికి ఓ రకమైనటువంటి యొక్క ఈ వీడియో ఆడియో రెండు కలిపినటువంటి అరేంజ్మెంట్ ఏదో ఒకటి కొంతమంది మిత్రుల ద్వారా చేసుకున్నాను. వాళ్ళకి ధన్యవాదాలు తెలియపరుచుకున్నాను. ఎందుకంటే అశేషమైనటువంటి యొక్క మీరందరూ కూడా అభిమానంతో ఒక మాట మీరు చెబుతూ ఉండగా మేము చూస్తామండి చూడాలని ఉన్నది అని చెప్పిన అంటమే నా యొక్క మహద్భాగ్యం. అందువలన ఆ కార్యక్రమాన్ని కొంతమంది ఏర్పాటు చేశారు. ఎందుకంటే టెక్నికల్గా మేము చాలా మాకు తెలియవు ఇలాంటివన్నీ. ఏదో అట్లాంటి మిత్రులు వచ్చారు ఏర్పాటు చేశారు, వాళ్ళకి ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ ఇప్పుడు మనం వృషభ రాశి సంవత్సర ఫలితాలు అంటే 21-22 మొదట్లో కొంతమంది 21వ సంవత్సరం రాగానే 21వ సంవత్సరం ఫలితాలు చెప్పండి అని అన్నాం. దానికి కాదమ్మా, తప్పకుండా మనం ఉగాది నుంచి ఉగాదికి అలా వస్తుంది మన యొక్క సంవత్సరం కాబట్టి ఉగాది నుంచి మళ్ళా ఉగాది వరకు కూడా సంవత్సర ఫలితాలు చెప్పుకుందామని చెప్పిన అన్నమాట మళ్ళా గుర్తు చేసుకుంటూ ఆ సంవత్సర ఫలితాల కార్యక్రమంలో వృషభ రాశికి సంవత్సర ఫలితాల కార్యక్రమం చెప్పుకుంటూ చివరిలో ఏప్రిల్ నెలకి మాసాధిపతులు వారిని కూడా ఎలా ఉంటారో ఒక్క మాట చెప్పుకుంటే అక్కడికి ఈ నెల ఫలితాలు కూడా మీకు అందజేసిన వాడిని అవుతాను అనే దృక్పథంతో ఇప్పుడు వృషభ రాశి రాశి ఫలితాల కార్యక్రమం. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ప్లవనామ సంవత్సరం, ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 3. రాజపూజ్యం అవమానం అది 7-3 ఉంది కాబట్టి దాని గురించి ఏం మనం దాన్ని పెద్దగా పెట్టుకోక్కర్లేదు. అయితే ఆదాయం 2, వ్యయం 8 ఉందంటే ఇది ఏంటండి చాలా కష్టంగా ఉంది, మీరేమో ఇంకా ఫలితాల్లోకి వెళ్ళకపోవడమే ముందర మాకు చాలా బాధగా ఉంది అని మీరందరూ అనుకోవచ్చు. ఆనందపడాల్సినటువంటి యొక్క విశేషం ఎందుకంటే ఆదాయం 2 వ్యయం 8 చేస్తున్నారు అంటే దాని అర్థం ఏంటంటే మనం ఏదో అప్పు చేసేటప్పటికీ కూడా ఒక శుభకార్యాన్ని చేస్తాం, లేదంటే ఒక ఇల్లును ఒకటి కొంటాం, లేదా ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తాం ఒక చోట. ఇన్వెస్ట్మెంట్ నీకైతే ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్ చేశాం అది వ్యయమే కాబట్టి శుభవ్యయం అన్నమాట. ఉత్తరోత్తర మనకి కలిసి వచ్చేటువంటి యొక్క విశేషాన్ని మనం ఇప్పుడు వ్యయం చేసుకుంటున్నాం కాబట్టి ఆ వ్యయం నీకు ఆదాయం కింద మారుతుంది ఉత్తరోత్తర, అలా అన్వయం చేసుకోవాలి. అదే విశేషమైనటువంటిది, అదే కరెక్ట్ అయిన పద్ధతి. కనుక ఆదాయం 2, వ్యయం 8 అంటే
ఏమాత్రం మీరు దాని గురించినటువంటి యొక్క బెంగ పెట్టుకోవాల్సిన పని లేదు. ఇది చాలా శుభమైనటువంటి యొక్క విశేషము అని మీరు భావించుకోండి. అదే యథార్థం. కాబట్టి ఆదాయం 2, వ్యయం 8, ఆనందం. ఇప్పుడు ఎక్కువగా సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు గురువు గారు శని, రాహువు, కేతువు ఈ 4 పెద్ద గ్రహాలు. అంటే ఒక రాశిలోంచి ఇంకో రాశిలోకి వెళ్ళటానికి వాళ్ళకి గురువు గారికి సంవత్సరం పడుతుంది, అలాగే శనికి 2.5 సంవత్సరాలు పడుతుంది, రాహుకేతువులకి 1.5 సంవత్సరాలు పడతాయి. అందులో పెద్దవాళ్ళు కాబట్టి మిగతా వాళ్ళందరూ ఒక 4 రోజుల్లో మారేవాళ్ళు ఉన్నారు. ప్రతి రవి ప్రతి నెల మారుతాడు. అట్లాగే మీ మిగతా గ్రహాలు కొన్ని 45 రోజులు, 15 రోజులు, అతిచారా మళ్ళీ ముందుకెళ్ళటం వెనక ఇలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి అవి మన నెలవారీ మాస ఫలితాలు చెప్పుకునేటప్పుడు వాటి గురించి ఎక్కువగా చెప్పుకుంటాం. సంవత్సర ఫలితాలు చెప్పుకునేటప్పుడు పెద్ద గ్రహాలు ఎక్కువ రోజులు ఒకే రాశిలో ఉండేటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క విశేషాలు ఎలా ఉంటాయి అని చెప్పుకోవటం అలవాటు మనకి. అదే ముఖ్యమైన పద్ధతి కూడా. ఇప్పుడు ఆ గురువు గారి గురించి తీసుకుందాం. మేష వృషభ రాశి వారికి ఈ గురువు గారు, గురువు అసలు ఎవరు, ధన విద్య కుటుంబ వాక్కు కారకుడు, గృహకారకుడు, ధనకారకుడు, విద్యాకారకుడు, ఇవన్నీ ఆయనే. అంటే జీవితంలో మనకి ఏవైతే కావాలో వాటి అన్నింటినీ ఇచ్చేటువంటి వాడు గురువుగారే. కనుక గురువు యొక్క బలం బాగా ఉండేటట్టయితే మిగతా గ్రహ పరిస్థితులు ఎట్లా ఉన్నప్పటికీ కూడా మనం ఏమాత్రం భయాందోళన చెందవలసినటువంటి అవసరం లేదు. అన్ని గ్రహాలని మెయింటైన్ చేసి కవర్ చేసేటువంటి యొక్క పెద్ద గ్రహం గురువుగారు. గురువుగారు అంటే అందరికీ కూడా ఆ యొక్క గౌరవాదులు ఉంటాయి. ఇప్పుడు గురువు వృషభ రాశి వారికి ఎలా ఉన్నారు అంటే, వృషభ రాశి ఇప్పుడు ఆయన ఎక్కడ సంచారం చేయబోతున్నారంటే, రేపు దీని నుంచి ఎక్కడికి వచ్చారు, కుంభరాశిలోకి ప్రవేశిస్తారు. కుంభరాశి వృషభ రాశి వారికి దశమస్థానం అవుతుంది, అంటే 10వ స్థానం అవుతుంది. 10వ స్థానంలోకి గురువు గారు ప్రవేశం చేయబోతూ చేశారు. అంటే మొన్న మంచి చేశారు. ఇప్పుడు మనకి దశ ఈ యొక్క కొత్త సంవత్సరాల దగ్గర నుంచి ఆయన కుంభంలోనే సంచారం చేస్తూ ఉంటారు. పైగా ఎలా సంచారం చేస్తున్నారా ఎక్కడ అంటే రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. అది విశేషం వృషభ రాశి వాళ్ళకి. గురువు గారు రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. అది కొంత సెప్టెంబర్ 14 వరకు. దాని తర్వాత నవంబర్ 20వ తారీఖు వరకు కూడా భాగ్యంలోకి మళ్ళా వెనకాలకి వెళ్ళారు. అంటే మకర రాశిలోకి ప్రవేశించేశారు కొంతకాలం. అక్కడ లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నప్పటికీ కూడా విశేషం చెప్దాం. తర్వాత మళ్ళా కుంభరాశిలోకి లాభస్థానంలోకి దశమ స్థానంలోకి వచ్చేసారు. ఇవి మెయిన్గా గురువుగారు తిరిగేటువంటిది, కుంభరాశి, మకర రాశి, మళ్ళా కుంభరాశి. ఇప్పుడు కుంభరాశిలో ఉండగా బాగానే ఉంది, రైతమూర్తిగా ఉన్నారు, బాగుంది. మళ్ళీ వెనక్కి మకర రాశిలోకి వచ్చినప్పుడు మరి అక్కడ లోహమూర్తిగా ఉన్నప్పటికీ కూడా భాగ్యంలోకి వచ్చారు. అది విశేషం. కాబట్టి లోహమూర్తిగా ఉండేటువంటి మూర్తి మంతం మనం ఎప్పుడు చెప్పుకుంటుంటాం, దాని గురించినటువంటి యొక్క బెంగ మనకి లేదు. ఎందుకని అక్కడ శని గ్రహం కూడా అక్కడే సంచారం చేస్తూ ఉన్నారు. శని సంచారం చేసి శనికి స్వక్షేత్రం, అది స్వక్షేత్రంలో సంచారం చేసేటువంటి యొక్క శనితో కూడినటువంటి యొక్క గురువు గారికి మకర రాశి నీచ అయినప్పటికీ కూడా నీచ భంగం జరిగి రాజయోగం పట్టింది. కనుక వృషభ రాశి వారికి ఆ గురువు కుంభరాశిలో జరిగే సంచరిస్తున్న గురువు మకర రాశిలోకి వచ్చి నీచబడినప్పటికీ కూడా ఆయనకి రాజయోగం పట్టింది. కాబట్టి కుంభరాశి వారికి రాజయోగం పట్టింది ఆ పీరియడ్లో కూడా. తర్వాత ఇప్పుడు రైతమూర్తిగా కుంభరాశిలో ఉన్నారు, అది బాగానే ఉంది. మళ్ళా తిరిగి అదే లాభస్థానంలోకి వస్తున్నారు, అంటే 10వ స్థానంలోకి వస్తున్నారు. 10వ స్థానం, 9వ స్థానం, మళ్ళా 10వ స్థానానికి వస్తున్నారు. చాలా గొప్ప విశేషం. అది గురువు యొక్క అత్యంత యోగదాయకమైనటువంటి సంచారంగా వస్తున్నారు. మళ్ళా ఈ మాట దశమస్థానంలోకి వచ్చినప్పుడు సువర్ణమూర్తిగా సంచారం చేస్తాడు. ఎంత గొప్పగా ఉంది. వృషభ రాశి వాడికి గురువుగారి యొక్క అనుగ్రహం, గురువు అనుగ్రహం సంపూర్ణంగా ఉంది మీకు వృషభ రాశి వారికి. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా
గురువు యొక్క అనుగ్రహంతో ఏ పనినైనా సరే సాధించగలుగుతారు. వృషభ రాశి వారు పనులన్నీ కూడా చక్కగా సక్రమంగా జరిగిపోతూ ఉంటాయి. ఆటంకాలు ఏమీ రావు, అన్నీ ఆనందంగా జరుగుతాయి. ఆ గౌరవాలు ఎక్కువగా ఉంటాయి, సంఘంలో గౌరవాన్ని పొందుతారు. తర్వాత ధనకారకుడు కాబట్టి ధనాదాయం బాగా ఉంటుంది, కుటుంబకారకుడు కాబట్టి ఏదో సంతానాభిలాషులకి సంతానం కలుగుతుంది. తర్వాత విద్యాకారకుడు కాబట్టి విద్య బాగా వస్తుంది. తర్వాత ఏదో గృహకారకుడు కాబట్టి, ఇందాక నేను చెప్పుకున్నాం 8 గృహకారకుడు కాబట్టి ఏదో అపార్ట్మెంట్ చిన్నదేదో స్థలం తీసుకుని ఇల్లు కట్టుకుంటే, ఎవరి దగ్గరైనా లో బ్యాంకు వాళ్ళ దగ్గర లోన్ తీసుకుంటే వాళ్ళకి ఈఎంఐలు కట్టడం ఉండటము, ఒక ఎసెట్ ఏర్పాటు చేసుకోవడం కూడా చేయిస్తాడు గురువుగారు ఈ ప్లవనామ సంవత్సరంలో వృషభ రాశి వారికి. సరే, ఇన్ని యోగాలు ఉన్నాయి, ఇంకా భయం మీకు ఆనందమే కదండి, ఇంకెందుకు మీకు భయాందోళన లేదు. వృషభ రాశి వారికి ఆనందంగా ఉంది, ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది. అంతకైతే ఏమైనా కొద్ది గొప్ప అనారోగ్యాలు ఉంటే కూడా గురువుగారి యొక్క అనుగ్రహంతో అన్నీ పోతాయి, ఏమి ఇబ్బంది లేదు, భయం లేదు. అంటే భూగృహ లాభాలు ఉంటాయి, మీ యొక్క మంచి మాట, ఎందుకంటే వాక్కారుడు కదండి, వాక్కును ఇచ్చేటువంటి వాడు గురువుగారు. అంటే రెండవ స్థానం వాడు వాక్కునిస్తాడు, అది అసలు కారకుడు కూడా గురువుగారు. మంచి మాట తీరుతోటి ఇతరుల మన్ననలను పొందగలుగుతారు మీరు, మీ మాట చాకచక్యంతో అన్ని పనులు కూడా సాధించుకురాగలుగుతారు మీరు ఈ వృషభ రాశి వాళ్ళు. తర్వాత ఆ పెద్దలతోటి కొంతమందితోటి పరిచయాలు జరుగుతాయి, ఆ పెద్దలతోటి జరిగేటువంటి యొక్క పరిచయాలు ఉత్తరోత్తర మీకు ఉపయోగపడతాయి, మంచి కార్యక్రమాలు చేయగలుగుతారు, అది యోగదాయకమైనటువంటి కార్యక్రమాలు చేస్తారు. మిగిలిన గ్రహ సంచారం కూడా అది కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు చూద్దాం అది ఎట్లా ఉంటుందో చూద్దాం. మిగిలిన గ్రహాల అననుకూలంగా ఉన్నప్పటికీ కూడా గురుబలం చాలా బాగా ఉన్నట్లయితే సంవత్సరం అంతా బాగుంటుంది. గురుగారు మీకు అత్యద్భుతమైనటువంటి సంచారంలో ఉన్నాడు, వృషభ రాశి వారికి ఆనందదాయకంగా ఉంది. ఇప్పుడు శని ఈ సంవత్సరంలో ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నారయ్యా అంటే భాగ్యంలో సంచారం చేస్తూ ఉన్నాడు. భాగ్యంలో సంచారం చేస్తూ ఉంటే ఇంకా పైగా ఏ మూర్తివంతంగా రజితమూర్తిగా సంచారం చేస్తున్నాడు, ఇంకా ఏం కావాలండి వృషభ రాశి వాడికి. అక్కడ గురువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంది, రజితమూర్తిగా సువర్ణమూర్తిగా సంచారాలు గురువుగారు. ఇక్కడ శని ఏమో సంవత్సరం అంతా రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు, అద్భుతంగా ఉంది. మీకు ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా వృషభ రాశి వాడికి. ప్రతి విషయంలోనూ మంచి ప్రోత్సాహం లభిస్తుంది మీకు, అలాగే పట్టుదలతోటి కార్యసాధనం చేస్తారు, అలాగే ఆత్మస్థైర్యంతో ముందుకు దూసుకుపోతూ ఉంటారు మీరు. అటువంటిది పారిశ్రామిక వర్గానికి శ్రామిక వర్గానికి వీళ్ళిద్దరికీ కూడా మంచి అవినాభావ సంబంధాలు ఉంటాయి. ఎందుకంటే శని బాగానే ఉన్నాడు కదండి, వాడు పారిశ్రామిక వర్గం గురువుగారు బాగున్నాడు కదా, వీళ్ళిద్దరికీ అవినాభావ సంబంధం ఉంటే లేనిదే ఉందండి. శ్రామిక వర్గమును యాజమాన్యం ఇద్దరు రెండు కూడా చక్కగా బాయ్ అని చెప్పిన చేతులు కలుపుని ముందరికి పెడుతూ ఉంటే ఉత్పత్తి బాగా పెరుగుతుంది. పారిశ్రామిక ఉత్పత్తి పెరిగితే అది దేశానికి ఔన్నత్యాన్ని ఇస్తుంది, అంటే ఆ క్యాష్ ఫ్లో ఉంటుంది, ఎక్స్పోర్ట్స్ ఉంటాయి, ఇంపోర్ట్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా మంచి దేశ ఔన్నత్యానికి కూడా కలిసి వస్తుంది అన్నమాట ఈ వృషభ రాశి వారి యొక్క పరిస్థితి మూలంగా. అంతవరకు బాగున్నాను, అది ఇరువురికి కూడా కలిసి వస్తాయి, లేబర్ అన్రెస్ట్లు అట్లాంటివి ఏమీ ఉండవు. తర్వాత ఆర్థిక సంబంధమైనటువంటి యొక్క విశేషాలు కూడా మెరుగుపడతాయి ఈ యొక్క వృషభ రాశి వారికి, అది సామాజికమైనటువంటి యొక్క అభివృద్ధికి కూడా దోహదం చేయగలుగుతారు వృషభ రాశి వాళ్ళు. తర్వాత గురువుగారు కూడా 14 సెప్టెంబర్ నుంచి కూడా శని గారితో కలిసి శనిదేవుడితో కలిసి తిరగబోతూ ఉన్నా సంచరించబోతూ ఉన్నారు కాబట్టి అది కూడా ఆయనకు కూడా రాజయోగం పడుతుంది, ఆ రాజయోగం వృషభ రాశి వారికి పడుతుంది కూడా మనం ఇప్పుడు చెప్పుకున్నాం. కాదు సంవత్సరం అంతా కూడా వృషభ రాశి వారికి మీరు ఆశించినటువంటి యొక్క ఫలితాలు చాలా బాగా ఉన్నాయి. కాదు గురుగ్రహం బాగుంది, శనిగ్రహ సంచారం బాగా ఉంది, రాహుగ్రహ సంచారం ఇప్పుడు ఏ విధంగా ఉందో ఆలోచన చేద్దాం. రాహు సంచారం, రాహు యొక్క సంచారం సంవత్సరం అంతా కూడా రాహు ఎక్కడ సంచారం చేస్తున్నారు, వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే ఆ వృషభ రాశిలో సంచారం అంటే మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు రాహు. ఎట్లా,
ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు. రాహు వృషభ రాశి రాహుకి ఉచ్చస్థితి, మీ రాశిలోనే రాహు సంచారం చేస్తున్నాడు. ఏ మూర్తివంతంగా సంచారం చేస్తున్నాడండి, సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. ఇంకా ఏమిటి అదృష్టం మీకు, ఇంతకంటే ఏం కావాలి? వృషభ రాశి వారికి ఇంకేం కావాలండి? అక్కడ గురుబలం బాగుందా? అక్కడేమో రైతమూర్తిగా సువర్ణమూర్తిగా సంచారమా? తర్వాత శనిగ్రహం కూడా రైతమూర్తిగా సంచారమా? రాహు ఏమో సువర్ణమూర్తిగా సంచారమా? అదృష్టం అంటే మీదే. వృషభ రాశి వారికి చాలా బాగుంది. అయితే కొద్దిగా ఎంత ఉచ్చస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆ రాహు మూలంగా కొద్దిగా ఏదైనా వస్తే కాస్త కాళ్ళు నొప్పులు అవి వచ్చేటువంటి అవకాశాలు కొద్దిగా ఉంటాయి. కాబట్టి మీకు ఆహార నియమాలు జాగ్రత్తగా పాటించుకోండి. ఎందుకంటే ఆ వాతతత్వ సంబంధమైనటువంటి దుంపకూరలు అలాంటివి కాకుండా కాల నియమాన్ని పాటించి ఏ సమయంలో చక్కగా ఏది ఆహారం ఎప్పుడు ఏ సమయంలో తీసుకోవాలి ఆ సమయంలోనే తీసుకుని సమయం దాటుకోనివ్వకుండా ఏ ఆహారాలు యుక్త ఆహారం ఏ ఆహారాలు తీసుకోవాలో వాటిని తీసుకుంటూ ఉంటే మీకు ఆరోగ్యం కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, అన్ని రకాలుగానూ బాగుంటుంది. కేతువు ఏ విధంగా సంచరిస్తూ ఉన్నాడు అని చెప్పి చూద్దాం ఇప్పుడు. అయితే రాహు ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి రాహు ఇచ్చేటువంటి యొక్క వాటి కారకాలు ఏంటి అంటే జాయింట్ పెయిన్స్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అవి కూడా, అలాగే మరి థైరాయిడ్ వ్యాధి కూడా వాడిదే. ఇవన్నీ మీకు పడసూపు. ఎందుకని మీ రాశిలోనే ఆ ఇచ్చేటువంటి వాడు ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి అవన్నీ మీకేమి థైరాయిడ్ గైరాయిడ్లు ఏవి రావు ఈ సంవత్సరం అంతా కూడా రావు. వృషభ రాశి వాళ్ళకి ఏదైనా అంతకితమే ఉన్నటువంటి వాళ్ళు ఉంటే తగ్గిపోతుంది, అవన్నీ కూడా నార్మల్కి వచ్చేసేసి మీకు ఇబ్బంది ఏం పెట్టదు, ఆనందంగా ఉంటారు. అలాంటి వ్యాధులు ఏం రావు అని చెప్పినని మనం చేస్తూ ఉన్నా. తర్వాత కేతుగ్రహ సంచారం ఎలా ఉంది? కేతువు సప్తమంలో సంచారం చేస్తూ ఉన్నాడు, వృశ్చిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. అక్కడ ఎట్లా ఉన్నాడు? ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు. ఏడింటి సంచారం చేస్తూ ఉన్నాడు ఉచ్చస్థితిలో. ఏడంటే ఏమిటి? ఏడంటే భార్య, భార్యస్థానం అనమాట, భార్యకి భర్త స్థానం అనమాట. ఓ బాగా ఉంటుంది, కొంచెం కాస్త ఆధ్యాత్మికంగా ఉంటారు. అంతకైతే గుళ్ళో గిళ్ళేదేమిటో సంచారం చేసేదేమిటి, దేవుణ్ణి దండం పెట్టడం ఎందుకు అనేటువంటి పడసూపేవాళ్ళు కూడా ఏదో ఒక ఎటర్నల్ పవర్ ఉంది. ఆ పవర్ని మనం, అది నువ్వు దేవుడు అనుకో, ఒక పవర్ అనుకో, ఏదైనా అనుకో, ఆ నడిపేటువంటి ఒక వాడు పరమాత్మ అనుకో, ఆయన ఒకడు ఉంటూ ఉంటాడు. మన యొక్క మానవుడి యొక్క శక్తికి మించినటువంటి యొక్క వేరొక దైవశక్తి ఉన్నది. ఆ శక్తి ఒకటి ఉంది అనేటువంటి ఒక పడసూపుతుంది. ఆధ్యాత్మికత కొంత అలవడుతుంది. ధార్మికమైనటువంటి యొక్క కార్యక్రమాలు, సామాజికం, ధార్మికం అంటే ఏమిటో అందరికీ కూడా డబ్బు పంచిపెట్టుకోవడం కాదు, అది కూడా మంచిది, ఉన్నవాడు పంచిపెట్టచ్చు. అలాంటి కార్యక్రమాలు కూడా ధార్మికమైన కార్యక్రమాలు, సామాజికం, సమాజానికి ఉపకరించేటువంటి కార్యక్రమాలు తప్పకుండా చేయగలుగుతారు. ఇవన్నీ కూడా మంచి విశేషాలు. కేతువు కూడా మీకు సువర్ణమూర్తిగానే సంచారం చేస్తూ ఉన్నాడు. గురువుగారు సంచారం, రజిత సువర్ణమూర్తులుగా, శని సువర్ణమూర్తిగా, రాహు సువర్ణమూర్తిగా, కేతువు సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు, శని మాత్రం రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. అది మీకు ఉండేటువంటి యొక్క విశేషాలు. ఇప్పుడు విద్యార్థులకి ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం. అంటే స్థూలంగా చూస్తే మీకు గ్రహబలం చాలా బాగా ఉన్నది వృషభ రాశి వారికి. కిందటి సంవత్సరం కంటే ఈ ప్లవనామ సంవత్సరంలో చాలా యోగదాయకంగా ఉంటుంది అని చెప్పాలి. విద్యార్థులకి గురుబలం చాలా బాగుంది కదండి, కాబట్టి ఈ విద్యార్థులకి మిగతా వాళ్ళకి ఎలా ఉంటుందో మీరే చెప్పుకోగలరు. ఎందుకంటే మన ఛానల్ చూసేటువంటి వాళ్ళందరికీ ఇవన్నీ మనం ప్రతి తడవ చెప్పుకుంటూనే ఉంటాం, కాబట్టి అక్కడ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. విద్యార్థులకి ఏ విధంగా ఉంటుంది? గురుబలం బాగుంది కదండి, గురుబలం బాగా ఉంటే వాళ్ళకి చక్కగా మంచి చదువులు, ర్యాంకులు వస్తాయి. ఆ ర్యాంకులు అన్నింటిలో కూడా వాళ్ళకి ఏదో కొంతమంది మెడిసిన్, కొంతమంది ఇంజనీరింగు, ఇంకొకళ్ళేమో ఫార్మసీను, బయోటెక్లు, ఇలాంటి కోర్సుల్లో వాళ్ళకి కావాలనుకుంటారు. ఆ కోర్సులు అన్నింటిలో కూడా ఉత్తమమైనటువంటి యొక్క ర్యాంకులు వస్తాయి మీకు. ఆ మీరు అనుకున్నటువంటి యొక్క వృత్తి విద్యా కోర్సుల్లో మీకు ప్రవేశం లభిస్తుంది. విద్యార్థులందరికీ కూడా చక్కగా చదువుకోండి, కష్టపడి చదువుకోండి. గురువుగారి యొక్క ప్రతిరోజు గురువుగారికి నమస్కారం చేసుకోండి. గురుబలం ఇంకా పెరుగుతుంది, ఇంకా మంచి కాలేజీల్లోనూ వాటిల్లో కూడా ఫస్ట్ ర్యాంకులతోటి మీరు ఫస్ట్లో ఉంటారు. కాబట్టి విద్యార్థులకు బాగా
మంచి అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఉద్యోగ అవకాశాలు కూడా ఉద్యోగం కనపడుతూ ఉన్నాయి. తర్వాత పై చదువులు వాళ్ళు కూడా ఇప్పుడు బీటెక్లో ఏవో లేదా ఎంబీఏ బీఎస్సీ అయిపోయాను అనుకోండి, ఎండీ నీట్ కూడా రాయండి, మీకు అవకాశాలు ఉన్నాయి తప్పకుండా. మిగతా రాసేటా ఉన్నా ఇంకా చూడలేదు, మీకు మాత్రం అవకాశాలు ఉన్నాయి. ఇంకా అవకాశాలు ఉండేవాళ్ళు రావచ్చు, తర్వాత చూద్దాం. కాబట్టి వృషభ రాశి వాళ్ళకి నీట్ రాయండి లేదా గేట్ రాయండి ఇలాంటి. తర్వాత ఎంటెక్లు కూడా చదువుతారు, క్యాంపస్లో ఉద్యోగాలు రావచ్చు, ఏది కావాలనుకుంటే ఆ రూట్లోకి వెళ్ళిపోవచ్చు. అది విద్యార్థులకి గొప్ప విశేషం. తర్వాత ఉద్యోగస్తులకు కూడా బాగా ఉంటుంది. అత్యంత శుభప్రదమైనటువంటి యొక్క యోగకాలం ఉద్యోగస్తులకి, కలిసి వచ్చేటువంటి యొక్క సంవత్సరం మీకు అనుకున్నటువంటి యొక్క చోటుకి అనుకూలంగా ఉద్యోగ అవకాశాలు సానుచనలాలు ఉన్నాయి, అనుకూలంగా ఉంటాయి మీకు అందరికీ కూడాను. తర్వాత వ్యాపారస్తులకి, వ్యాపారస్తులకి ఎట్లా ఉంటుంది అంటే గురుబలం బాగుంది కదండి, ధనకారకుడు వ్యాపారం చాలా బాగా ఉంటుంది, చాలా బాగా ఉంటుంది. వ్యాపారస్తులందరికీ కూడా అనుకూలమైనటువంటి యొక్క సంవత్సరం ఈ ప్లవనామ సంవత్సరం. అన్ని రంగాల వ్యాపారస్తులందరికీ కూడా చాలా బాగా ఉంటుంది, అన్ని రంగాల వారికి కూడా సంవత్సరం అంతా కూడా చాలా బాగా ఉంటుంది. తర్వాత క్రీడాకారులకి పర్వాలేదు. కళారంగంలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా కళాకారులందరికీ కూడా వాళ్ళకి కూడా బాగానే ఉంటుంది. తర్వాతనేమో వ్యాపారస్తులకి, అన్ని రకాల వ్యాపారస్తులకి బాగానే ఉంటుంది. ముఖ్య విశేషం ఏంటంటే మీ ఇందులో మీకు ఈ సంవత్సరానికి రాజు కుజుడు, కాబట్టి ఆ కుజుడు ఫైనాన్స్కి సంబంధించినటువంటి వాడు కాబట్టి, ఆ ఫైనాన్స్కి సంబంధించినటువంటి యొక్క కుజుడు కాబట్టి ఫైనాన్స్ వ్యాపారం చేసేటువంటి వాడు కొద్దిగా జాగ్రత్తగా చూసుకుని వ్యాపారం చేసుకోండి. ఎందుకంటే మీ రాశికి అధిపతి శుక్రుడు. ఇప్పుడు ఈ సంవత్సరానికి రాజు కుజుడు. కుజుడు ఇప్పుడు వృషభరాశిలోనే, వృషభరాశిలో ఉండి కొంతకాలం ఉంటాడు గోచారరీత్యా. కుజరాహుల యొక్క సంయోగం ఉంది అక్కడ, అందుకోసం అని చెప్పినని ఫైనాన్స్ వ్యాపారం వాడు కొద్దిగా, ఈ పార్టీ ఎటువంటి వాడు వీడికి ఫైనాన్స్ మనం ఇవ్వవచ్చునా లేదా అనేది కొద్దిగా ఆలోచన చేసుకుని చెయ్యండి. మిగతా అన్ని రంగాల వ్యాపార వాళ్ళకి కూడా బాగానే ఉంటుంది, దాంట్లో ఏమీ ఇబ్బంది లేదు. తర్వాత వ్యవసాయదారులకి ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది. వ్యవసాయదారులకి రెండు పంటలు కూడా చాలా బాగా ఉంటాయి. ఎందుకంటే భూదేవి యొక్క కుమారుడు కదండి కుజుడు, వాడే రాజు ఈ సంవత్సరానికి, ప్లవనామ సంవత్సరానికి. కాబట్టి వ్యవసాయదారులందరికీ కూడా బాగుంటుంది. వ్యవసాయదారులు వాడు బాగుంటేనే మనకేమన్నా ఇంత అన్నం పెడతారు, లేకపోతే ఈ ఉపన్యాసాలు ఏం చెప్తాం, ఏం కూర్చుంటామండి, అన్నం పెట్టేటువంటి లేకపోతే. అందుకోసం వాళ్ళ యోగక్షేమాలు మనం తప్పకుండా, అందుకనే జై జవాన్ జై కిసాన్, వాళ్ళేమో మనం కాపాడుతూ ఉంటాడు శల్లు పాపం జవాన్లు, వీళ్ళేమో మనకు అన్నం పెడతారు కష్టపడి పొలాల్లో పనిచేసి. కాబట్టి వాళ్ళకి మాత్రం చాలా బాగా ఉంది, రెండు పంటలు కూడా ఆనందంగా ఉన్నాయి. జన్మలో రా అంటే మీ దాంట్లో రాహు ఉన్నప్పటికీ కూడా సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి మీకు అన్ని రకాలుగాను బాగుంటుంది. తర్వాత శని యొక్క అనుగ్రహం కూడా చాలా బాగా ఉంటుంది కాబట్టి ఆ పంట కూడా మీకు చేతికి చాలా బాగా అంది వస్తుంది, పంట నష్టం అనేటువంటిది జరగదు. స్త్రీలకు కూడా ఈ సంవత్సరం చాలా బాగా ఉంది, అంటే అన్ని గ్రహాలు బాగున్నాయి కాబట్టి చాలా బాగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య చాలా మంచి చక్కటి అన్యోన్య అనురాగాలు కూడా ఉంటాయి, ఒకళ్ళకొకళ్ళు సంప్రదించుకుంటారు, ఏ కార్యక్రమం చేద్దామన్నా కానీ ఆ విధంగా జరిగిపోతూ ఉంటుంది. ఈ రాశి స్త్రీలకి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. ఏదో పెడతారు బజార్లోకి వెళ్ళినప్పుడల్లా ఏదో కొనుక్కు తెచ్చుకుంటూ ఉంటారు. నా మనం ఏమిటంటే ఆ కొనుక్కు తెచ్చేటువంటి అన్ని రకాలైనటువంటి, ఎందుకంటే మీరు ఖర్చు చేసేటువంటి యొక్క విశేషాలు ఉన్నాయి, ఎందుకంటే మీకు ఆదాయం బాగుంటుంది ఈ రాశి వాళ్ళకి, వృషభ రాశి వాళ్ళకి. అంటే ఈ స్త్రీలందరికి కూడా యోగదాయకంగా ఉంటుంది కాబట్టి ఏదో షాపింగ్ చేస్తూ ఉంటారు. ఆ షాపింగ్ చేసేటువంటి దాంట్లో విలువైనటువంటి వస్తువులు కొంటే ఎట్టాగో షాపింగ్లకి కొనుక్కుంటారు కాబట్టి ఏ బంగారమో వెండో ఇట్లాంటి కొన్ని మనకి కావాల్సిన వస్తువులు కొనుక్కుంటే ఎప్పటికైనా సరే అది వాల్యూ ఉండే వస్తువులు కాబట్టి అవి కొనుక్కుంటూ ఉండండి. తర్వాత మీకు కావాల్సిన ఆభరణాలు అవి ఏదో కొంటూ ఉంటారు, అవి కూడా కొనుక్కుంటూ ఉంటారు. బాగా యోగదాయకంగా ఉంది స్త్రీలందరికీ కూడా ఈ సంవత్సరం.
కళాకారులకి సేలకి బాగా ఉంటే కళాకారులకి బాగున్నట్టే. ఏదేమిటండి కొత్త చెప్తున్నారో మీరు అనుకోబోకండి. కళాకారులకి అధిపతి శుక్రుడే, సేలకి శుక్రుడే. కాబట్టి కళాకారులకు కూడా మంచి గుర్తింపు వస్తుంది, వాళ్ళ ప్రతిభకు తగినటువంటి యొక్క గుర్తింపు వాళ్ళకి లభిస్తుంది. అలాగే న్యాయవాదులందరికీ కూడా రవి యొక్క అనుగ్రహం కూడా బాగా ఉన్నది, వాళ్ళకి పర్వాలేదు, బాగానే ఉంటుంది. తర్వాత దీంట్లో ఏంటంటే రవి ఈ సాఫ్ట్ మామూలు సివిల్ కోర్ట్స్ వాటిల్లో ఉండేటువంటి న్యాయవాదులకి వాళ్ళకి కూడా బాగా ఉంటుంది, ఆదాయం కూడా బాగుంటుంది. ఇప్పుడు కుజుడు రాజు కాబట్టి కొన్ని క్రిమినల్ కేసులు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి, వారికి కూడా బాగానే ఉంటుంది. క్రిమినల్ కేసులు వాదించేటువంటి న్యాయవాదులకు కూడా బాగానే ఉంటుంది ఈ సంవత్సరం, అన్ని రకాలుగానే బాగుంటుంది. కొంతమంది ఇప్పుడు కుజుడు ఉన్నాడు కాబట్టి శుక్రుడికి కుజుడికి అంత స్నేహితం లేదు కాబట్టి ప్రేమ వివాహాలు కూడా ఉంటాయి. ప్రేమ వివాహాల తర్వాత అవి కొద్దిగా కాస్త నష్టపోవటం అనేటువంటిది జరుగుతుంది, విడాకులు దాకా పెడుతూ ఉంటారు. కాబట్టి ఫ్యామిలీ కోర్ట్స్లో వాదించేటువంటి వారికి కూడా బాగానే ఉంటుంది, న్యాయవాదులకి డాక్టర్లకి బాగానే ఉంటుంది, చేతి వృత్తిదారులకు కూడా బాగానే ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా బాగుంది. అది ఓవరాల్గా చూస్తే మీకు ఈ సంవత్సరం అంతా కూడా బాగా ఉన్నది. ఇప్పుడు ఈ సంవత్సరాల్లో మనం ఎవరిని కొలవాలి అని చెప్పినానంటే ఈ సంవత్సరానికి అధిదేవత, దేవత ఎవరై అంటే అగ్నిదేవుడు. అగ్నిదేవుడు ఈ సంవత్సరానికి అధిదేవత. అగ్నిదేవుడిని మనం ఎలా కొలుస్తామంటే యజ్ఞ యాగాది క్రతువులు మనం చేయలేం కదా అని అనుకుంటే ఇబ్బంది ఏం లేదు. ఆ దీపారాధన అగ్నిర్వాయుస్యధూర్ యస్య అన్నది వేదం. కాబట్టి దీపారాధన చేసుకోండి. అగ్ని అంటే దీపారాధన. ఆ తర్వాత సూర్యనారాయణమూర్తి వారు పొద్దున్నే లేచి సూర్యనారాయణమూర్తి వారికి నమస్కారం చేయండి. ఆయన నమస్కార ప్రియుడు. ఒక్క నమస్కారం పెడితే సంతోషిస్తాడు, పాపం అన్నీ ఇస్తాడు, మనకి ఆరోగ్యాన్ని ఇస్తాడు. కనుక ఆయనకి నమస్కారం చేసుకోండి. ఈ సంవత్సరం అంతా కూడా దీపారాధన ఉదయం సాయంత్రం ప్రతి ఇంట్లోనూ కూడా చేసుకోండి. ఇదొక రూల్ పెట్టుకోండి చక్కగా. స్త్రీలందరూ కూడా పురుషులందరూ కూడా ఉదయం సాయంత్రం కూడా దీపారాధన చేయండి. అదే అగ్నిదేవుడు ఆరాధన అంటే ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఆనందదాయకంగా ఉంటుంది, మంచి ఆరోగ్యంగా ఉంటారు. ముందర అన్ని భాగ్యాలు పక్కన పెట్టండి, ఆరోగ్య భాగ్యం ఉంటుంది, ఏ బారిన మీరు పడరు, ఆనందంగా ఉంటారు అని మనం చెప్పుకున్నాం. ఇక ఏప్రిల్ నెలకి ఈ నెలలో ఏం చేసుకో, ముఖ్యమైనటువంటి యొక్క విశేషాలంటే రవి సంచారం బాగా ఉంది, కుజగ్రహ సంచారం కూడా మీకు అనుకూలంగానే ఉన్నది, అలాగే శుక్రగ్రహ సంచారం కూడా మీకు లాభాన్ని ఇస్తుంది, సౌఖ్యాన్ని ఇస్తుంది. అలాగే బుధగ్రహ సంచారం శుభవ్యయంలో ఉన్నాడు, అందుకనే మనకి వ్యయం ఎక్కువగానే కనపడుతుంది. మాసాధిపతుల దగ్గరికి వద్దాం. ఏప్రిల్ నెలలో ఈ మాసాధిపతులు కృత్తిక 2, 3, 4 పాదాల వాడికి 1 నుంచి 13 దాకా కూడా శుక్రుడు అధిపతిగా ఉన్నాడు. తర్వాత 14 నుంచి గురువు వస్తాడు. వాళ్ళిద్దరూ శుభులే, చాలా బాగుంటుంది. సూర్య ఆరాధన చేసుకోండి. తర్వాత లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి. తర్వాత గురుస్తోత్రాన్ని చదువుకోండి. రోహిణి నక్షత్రం వాడికి 1 నుంచి 13 వరకు రవి మాసాధిపతి, 14 తర్వాత చంద్రుడు మాసాధిపతి. ఇద్దరు కూడా మంచి సలని వాళ్ళు. లక్ష్మీ అష్టోత్తరం చదువుకుని సూర్యారాధన చేసుకోండి, సరిపోతుంది. మృగశిరభ నక్షత్రం వాడికి 1 నుంచి 13 దాకా రాహు అధిపతి, 1 నుంచి 14 తర్వాత శుక్రుడు అధిపతి. రాహు కొద్దిగా కాస్త అననుకూలంగా ఉంటాడు కాబట్టి దుర్గా కవచాన్ని చదువుకోండి. దుర్గ యొక్క మంత్రాలు, ఆ మాత యొక్క మంత్రాన్ని ఏదైనా యూట్యూబ్లో తీసుకుని చదవండి, పుస్తకాలు ఉన్నాయి చదువుకోండి, ఇబ్బంది ఏం లేదు. అన్ని రకాలుగాను చాలా మీకు ఆనందదాయకంగా ఉంటుంది ఈ యొక్క వీరికి అందరి వృషభ రాశి వారికి. వీరి యొక్క అదృష్ట సంఖ్య 6, 3, 4, 5, 6 బుధ శుక్ర శనివారాలు వీళ్ళకి కలిసి వచ్చేటువంటి యొక్క విశేషాలు. తర్వాత వీరికి అన్ని రాశులు, అన్ని గ్రహాలు కూడా, నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క శుభ ఫలితములు వీరికి సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్ముడిని ప్రార్థన చేస్తూ సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి.